ప్రత్యేకత మహిళలకుంది కాబట్టి సూర్యకుమారి గారి టీం అందరూ కూడా ఇది సూర్యకుమారి గారు సమర్పించిన పెట్టకుండా టీం అని పెట్టారు చాలా సంతోషం విషయం టీం అంటే అందర్ని కలిపి వెళ్ళడం కాబట్టి సూర్యకుమారి గారిని అభినందిస్తున్నా రెండో విషయం ఏంటంటే సినిమాల నిర్మాణం దర్శకత్వం ఒక మగవాళ్ళకే కాదు ఆడవాళ్ళకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలి ఆ ప్రాధాన్యతతో ఎన్నో మంచి సినిమాలు వస్తాయని ప్రూవ్ చేయడం కోసం 30-40 మంది కొత్త కళాకారులతోటి ఈ సినిమా స్టార్ట్ చేసిన సూర్యకుమారి గారిని మరియు దర్శకుడిని అభినందిస్తున్నాం ఈవేళ ఒక సినిమా తీయటమంటే మాటలు కాదు సినిమా తీసిన తర్వాత మళ్ళీ దానికి బోల్డంత పని చేసి ప్రజలు ప్రేక్షకుల్లోకి తీసుకెళ్ళాలి మన సినిమా తీయటం మన ఇష్టం కానీ సినిమా చూడటం అనేది ప్రేక్షకుల ఇష్టం కాబట్టి ప్రేక్షకుడికి ఎలా నచ్చుతాదో ఆలోచించి అలా తీయటం అనేది ఒక డైరెక్టర్ ఒక ప్రొడ్యూసర్ కలిసి టీం వర్క్గా చేయవలసిన పని ఆ పని ఇంతమంది కళాకారులతో 30 మంది కొత్త వాళ్ళతోటి చేస్తున్నారంటే చాలా సంతోషం విషయం ఇక ఏ చిన్న కార్యక్రమం ఉన్నా ముందుగా పిలిస్తే పిలిస్తే అన్న అంటే ఓ అన్నే పిలికి పలికే వ్యక్తి మా సాయి వెంకట్ గారు ఆయన అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి అలాగే ఆయన తర్వాత నేను కూడా అందరికీ అందుబాటులో ఉంటాను ఇక్కడ సినిమా సక్సెస్ ఫెయిల్యూర్ విషయం పక్కన పెడితే ఈ సినిమాని సక్సెస్ఫుల్గా సినిమా తీసి రెడీ చేస్తే మన ఓటీటీలోనో ఇంకో దాంట్లోనో రిలీజ్ చేయడానికి ఇప్పుడు మంచి మంచి అవకాశాలు దొరికినాయి పూర్వం థియేటర్లో రిలీజ్ చేద్దామని ఆశపడేవారందరూ ఇప్పుడు థియేటర్లో రిలీజ్ చేయవలసిన అవసరం లేదు ఏ ప్రేక్షకుడికి మనం చూపించాలనుకున్నాం ఆ ప్రేక్షకుడిని మన ఓటీటీ ద్వారా చూపించవచ్చు దానివల్ల అద్భుతమైన రిజల్ట్ ఉంది అది ఈ మధ్యకాలంలో చాలా సినిమాలు పురువైనాయి మీ అందరికీ తెలిసిన విషయం కాబట్టి థియేటర్లో రిలీజ్ చేయడం కంటే ఓటీటీలో రిలీజ్ చేయడం చాలా మంచిది ఆ పందాలో మీరు చేస్తే దీంట్లో 30 మంది యాక్టర్స్ నటించారు అనుకోండి ఇంకో 20 మంది టెక్నీషియన్ పనిచేస్తున్నారు అంటే 50 మంది ఒక్కొక్క మనిషికి డెఫినెట్గా ఒక 500 మంది అభిమానులు లేకపోతే ఫ్రెండ్సో చుట్టాలో ఎవరో ఒకరు ఉంటారు ఈ 500 మంది సినిమా చూస్తే చాలు అంటే 50 x 500 మంది సుమారు 2-25 వేల మంది జనం చూస్తారు చూస్తే సినిమా సక్సెస్ అయినట్టే మన థియేటర్లో వేసినా కూడా అంతకుమంది ఎక్కువ జనం రారు కాబట్టి ఈ సక్సెస్ అనేది మనకి మంచి దారి వేసినది ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్లోనే ఈ సినిమా రిలీజ్ చేయమని సూర్యకుమారి గారి టీంకి ఒక సలహా ఇస్తున్నాను నేను మంచి సినిమా చూస్తే ప్రేక్షకులు ఎక్కడైనా ఆదరిస్తారు కాబట్టి ఆల్ ద బెస్ట్ ఎంటైర్ టీమ్ ఆఫ్ సూర్యకుమారి గారు అలాగే టైటిల్ కూడా చాలా బాగుంది ఒక యువత కథ అంటే మంచి టైటిల్ అది గతంలో నిఖిల్ హీరోగా యువత అనే ఒక సినిమా వచ్చింది అది సూపర్ డూపర్ హిట్ అయింది అలాగే ఈ సినిమా కూడా సూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ టీం అందరినీ అభినందిస్తున్నాను థ్యాంక్ యూ సార్